టెన్త్ క్లాస్తో బీటెక్ టెన్త్ క్లాస్తో బీటెక్ కోర్సును ఆఫర్ చేస్తున్న విధానం గురించి పరిశీలిద్దాం అదే మనము సింపుల్గా ఏమంటున్నామంటే ట్రిపుల్ ఐటీలు అంటున్నాం సో ట్రిపుల్ ఐటీస్ అంటున్నాం ఏపీలో ఆ ట్రిపుల్ ఐటీ విధానం కంప్లీట్గా ఆ విధానాల కోసం కంప్లీట్ చూద్దాం అసలు వాట్ ఈస్ ట్రిపుల్ ఐటీస్ అవి ఎన్ని ఉన్నాయి వాటి యొక్క ప్రవేశ విధానము కోర్సు యొక్క డ్యూరేషన్ ఆప్షన్స్ మధ్యలో ఎగ్జిట్ అవ్వచ్చా ఒక టూ ఇయర్స్ చదివిన తర్వాత ఏంటి మొత్తం ఈ విధి విధానాలంతా కూడా ఈ వీడియోలో చూద్దాం మనం సో ఈ వీడియో టెన్త్ క్లాస్ నుంచి డైరెక్ట్గా బీటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ వెళ్ళాలనుకున్న విద్యార్థులకి చాలా బాగా యూజ్ అవుతూ ఉంది యాక్చువల్గా ఇంతకుముందు మనము ఇంజనీరింగ్ చదవాలి అంటే ఖచ్చితంగా ఇంటర్ చదవాలి సో ఇంటర్ అయిన తర్వాత ఎంసెట్ ఎంట్రన్స్ అవి రాయాల్సిన అవసరం ఉండేది అయితే ఇప్పుడు అప్పుడు లక్షల్లో ఫీజులు వసూలు చేయడము తర్వాత ఎంసెట్ పేరుతో ప్రత్యేకమైన కోచింగ్స్కి వెళ్లాల్సిన అవసరం రావడం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పేరుతో సెకండ్ ఇయర్ పేరుతో లేదా లాంగ్ టర్మ్ పేరుతో కోచింగ్ సెంటర్స్లో రకరకాల ప్రోగ్రామ్స్ పేర్లు పెట్టి ఇంటెన్స్ కోచింగ్ పేరుతో ఎంతో రకాల ఒత్తిడి ఉండేది పిల్లల మీద అయితే ఇప్పుడు అదే అవకాశాన్ని ట్రిపుల్ ఐటిల్ పేరుతో టెన్త్ క్లాస్ నుంచే ఇంటిగ్రేటెడ్ బీటెక్ పేరుతో సిక్స్ ఇయర్స్ అనమాట ఆ సిక్స్ ఇయర్స్ కూడా మొదట టూ ఇయర్స్ కూడా పియూసీ పేరుతో ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఆ తర్వాత ఫోర్ ఇయర్స్ని బీటెక్ పేరుతో ఆఫర్ చేస్తున్న సంస్థలు సో ఇది మన పార్లమెంటరీ యాక్ట్ కింద నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పార్లమెంటీ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి యూనివర్సిటీస్ ఆర్జీ రాజీవ్ గాంధీ కే నాలెడ్జ్ ఆర్జీవ్ గాంధీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అంటే ఆర్జి యు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ కేటీ నాలెడ్జ్ టెక్నాలజీస్ పేరుతో ఒక సెట్ వెలువడుతుంది ఈ టెన్త్ క్లాస్ పిల్లలు టెన్త్ క్లాస్ పూర్తయిన పిల్లలు ఆ సెట్కి ప్రతి సంవత్సరం కూడా ఆ సెట్ రాయడం వలన సెట్కి అపీర్ అవడం వలన దాంట్లో వచ్చిన ర్యాంక్ ఆధారణంగా మళ్ళీ ఈ సెట్ అనేది ఒక ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఎలా అంటే ఈ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ టెన్త్ క్లాస్ నుంచి ఇచ్చే సంస్థలు ఒక నాలుగు సంస్థలు ఉన్నాయి ఈ నాలుగు సంస్థలు కూడా ఎవరంటే మనకి చూసుకుంటే న్యూజువీడ్లో ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్లో మొత్తం నాలుగు ఉన్నాయి ఏపీ ట్రిపుల్ ఐటీల పేరుతో అవి మొట్టమొదటిది ఆర్కే వ్యాలీ ఆర్కే వ్యాలీ సో ఆర్కే వ్యాలీ ఎక్కడ ఉందంటే ఇడుపులపాయిలో ఉంది అండ్ తర్వాత న్యూజువీడు ఒకటి ఒంగోలు ఒకటి శ్రీకాకుళం ఒకటి మొత్తం నాలుగు క్యాంపస్లు ఉన్నాయి ఆర్కే వ్యాలీ అది రీజ్ ఇడుపులపాయ నూజువీడు ఒంగోలు శ్రీకాకుళం ఈ నాలుగు చోట్ల క్యాంపస్లు ఉన్నాయి సో ఈ నాలుగు చోట్ల క్యాంపసుల్లో మనం ఆర్జీ రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీస్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ వీళ్ళ నలుగురు కలిపి లేదంటే ఈ దాన్ని మనం ఎలా చెప్పవచ్చు అంటే ఆర్జీయు కేటీ సెట్ ఆ సెట్కి అపీర్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత కాలేజీలకి అప్లై చేసుకోవడానికి ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్కి మనం మనకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా చేసుకొని మనం మళ్ళీ మనం ఏ క్యాంపస్లో చేరాలనుకుంటున్నామో ఆ క్యాంపస్కి మనం మళ్ళీ తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే మొట్టమొదట సెట్కి అపీర్ రావడము ఆ సెట్లో ర్యాంక్ వచ్చిన తర్వాత మళ్ళీ కాలేజెస్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇస్తాయి ఈ సెట్ ఆధారంగా చేసుకొని అడ్మిషన్ నోటిఫికేషన్స్కి మళ్ళీ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సెట్లో ఉండే క్వశ్చన్స్ టెన్త్ క్లాస్ ఆధారంగా చేసుకొని టెన్త్ క్లాస్ని బేస్ చేసుకొని ఉంటాయి అయితే దీంట్లో మనం చూసుకుంటే మొత్తం అంతా కూడా సైన్సెస్ నుంచి మనకి చూసుకుంటుంది ఏంది మ్యాథమెటిక్స్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి సైన్స్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో బయలాజికల్ సైన్స్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ అడుగుతారు ఫిజికల్ సైన్స్ నుంచి ఒక ఫార్టీ క్వశ్చన్స్ అడుగుతారు సో మ్యాథమెటిక్స్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ ఫిజికల్ సైన్సెస్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ అండ్ బయాలజికల్ సైన్సెస్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ అడుగుతారు టోటల్గా సో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కో మార్కు టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఇది సో మ్యాథ్స్కి ఫార్టీ మార్క్స్ ఫిజిక్స్కి ఫార్టీ మార్క్స్ అండ్ బయాలజీకి ట్వంటీ మార్క్స్ అడుగుతారు సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు మొత్తం వంద మార్కులుగాను ఈ సెట్ ఉంటుంది అయితే ఈ షర్ట్ సెట్ అంతా కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉంటుంది ఆబ్జెక్టు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉంటుంది ఎంసిక్యూస్ ఒక క్వశ్చన్ ఉంటుంది కింద నాలుగు ఆప్షన్స్ ఉంటాయి అందులో బెస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది దీంట్లో అడిగే క్వశ్చన్స్ స్టాండర్డ్ అంతా కూడా టెన్త్ క్లాస్ని బేస్ చేసుకుని ఉంటుంది దీంట్లో నాలుగు క్యాంపస్లు ఉన్నాయి ఏం చూసాము పియూసీ ప్లస్ బీటెక్ అంటే పియూసీ ప్లస్ బీటెక్ అనేటప్పటికి ఒక టూ ఇయర్స్ మనం ఇంటర్మీడియట్ కోర్సుతో పాటు ఫోర్ ఇయర్స్ బీటెక్ ఇంటర్గ్రీ ఉంటుంది ఫస్ట్ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ కోర్స్గా భావించవచ్చు తర్వాత ఫోర్ ఇయర్స్ బీటెక్గా పరిగణిస్తారు అయితే దీంట్లో మనము మొదటి రెండేళ్లలో పీయూసి మనం చదువుతున్నప్పుడు ఎంపీసీ గ్రూప్స్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ తెలుగు ఐటీ సబ్జెక్ట్స్ని తీసుకోవచ్చు అలాగే వీటితో పాటు ఆప్షనల్గా బయాలజీ కూడా ఎంచుకోవచ్చు ఈ బయాలజీ ఎంచుకోవడం వలన వీళ్ళు భవిష్యత్తులో టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత నీట్ రాయాలనుకున్నప్పుడు ఈ బయాలజీ ఆప్షన్ ఎంచుకున్న పిల్లలకి ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ మనం చేరింది సిక్స్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్కి చేరినప్పటికీ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత నీట్ కానీ లేదు అంటే కనుక జేఈఈ ఐఐటి జేఏఈకి అపీర్ అయ్యే ఉద్దేశం ఉంటే అపీర్ అయినప్పుడు మనం అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి అనుకుంటే మనకు ర్యాంక్ వచ్చి వెళ్ళిపోవాలనుకుంటే మనకి టూ ఇయర్స్ పియూసి సర్టిఫికేట్ అందిస్తారు సో ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనొచ్చు దాన్ని సో దాని ద్వారా మనము ఐఐటీలో జేఈలో ర్యాంక్ సంపాదించడం ద్వారా ఐఐటికి వెళ్ళొచ్చు సో నీట్లో ర్యాంక్ సంపాదించడం ద్వారా మెడికల్ మెడికల్ కాలేజెస్కి మనం అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు సో దాన్ని కూడా పియూసితో బయటకు వచ్చేసే చాయిస్ కూడా ఇచ్చారు కాబట్టి ఇంటర్మీడియట్లో ఈ సబ్జెక్ట్స్ మరొకసారి చెప్తున్నాను మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ తెలుగు అండ్ ఐటీ అండ్ వీటితో పాటు ఆప్షనల్గా కావాలంటే బయాలజీ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు చెప్పాను అండ్ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్ నుంచి బీటెక్ స్టార్ట్ అవుతుందన్నమాట ఈ థర్డ్ ఇయర్ నుంచి ఎన్ని గ్రూప్స్లో మనం వీళ్ళకి కోర్సెస్ ఇస్తారంటే బీటెక్లో ఏ ఏ బ్రాంచెస్ అక్కడ ఉంటాయంటే ఏడు బ్రాంచ్లు ఎంచుకునే అవకాశం ఉందట ద ఫస్ట్ వన్ కెమికల్ ఇంజనీరింగ్ సెకండ్ వన్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ థర్డ్ వన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ద ఫోర్త్ వన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ ఫిఫ్త్ వన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ సిక్స్త్ వన్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ అండ్ ద లాస్ట్ వన్ మెకానికల్ ఇంజనీరింగ్ సో ఈ ఏడు విభాగాల్లోనూ అక్కడ కోర్సెస్ ఉంటాయి ఇచ్చిన అడ్మిషన్ నోటిఫికేషన్ బట్టి ఏ యూనివర్సిటీలో అదే ఏ క్యాంపస్లో ఏ కోర్సెస్ అందిస్తున్నారో చూసుకొని మనం సెట్ రాసిన తర్వాత మనకు నచ్చిన క్యాంపస్లో మనకు దగ్గరగా ఉన్న క్యాంపస్ కావచ్చు లేదంటే మీకు ఇక్కడ బాగుంది అనిపించిన క్యాంపస్లో అదే మీ సీనియర్స్ మీకు ఇచ్చిన గైడెన్స్ ఆధారంగా ఈ నాలుగు క్యాంపస్లోనూ ఈ ఉన్న కోర్సెస్ని బట్టి మీరు ఏదో క్యాంపస్లో జాయిన్ అవ్వచ్చు కాబట్టి తర్వాత అయిపోయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా బాగా జరుగుతూ ఉన్నాయి అని విన్నాను అలాగే మాస్కులు చదువుకున్న కొంతమంది పిల్లలు అక్కడ అయిపోయిన కోర్సు ఉన్న పిల్లలు కూడా ఓఎన్జీసీలో సెలెక్ట్ అయ్యి అక్కడ నచ్చక వచ్చేసిన వాళ్ళు లేదంటే జాబ్ సాటిస్ఫికేషన్ లేక వచ్చేసిన వాళ్ళు కానీ అంటే జాబ్స్ కొంతవరకు కొదవలేదు అన్నట్టు విన్నాం మంచి మంచి నైపుణ్యాలన్నీ అలవడుతున్నాయని ఇక్కడ ఉన్న ఇక్కడి నుంచే పిల్లలు కూడా ఏపీ ట్రిపుల విద్యార్థులు గేట్ అండ్ పీజీ సెట్ తదితర ఉన్నత విద్య ఎంట్రన్స్ టెస్ట్లకు కూడా మంచి ప్రతిభ కనబరుస్తున్నారని అలాగే యూపీఎస్సీ ఇంజనీరింగ్లో కూడా ప్రతిభ కనబరిస్తున్నారని ఇంజనీరింగ్ యూపీఎస్సి ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్తో పాటు ఇతర పోటీ పరీక్షల్లో కూడా మంచి కాంపిటీషన్ ఇస్తున్నారని ఇక్కడ చదువుకున్న పిల్లలు ఒక టాక్ అయితే ఉంది అయితే ఎక్కడున్నా సరే మన యొక్క సంకల్పం మన యొక్క పట్టుదల లేకుండా ఏది సాధించినా కాదు ఎక్కడ అడ్మిషన్ తీసుకున్నప్పటికీ సో ఈ రకంగా ఏపీ ట్రిపుల్ ఐటీలు అనేవి గ్రామీణ విద్యార్థులకి ఎవరైతే ఇంతకుముందు ఇంటర్మీడియట్ చదివి ఎంసెట్ కోచింగ్లు తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టలేని స్థితిలో ఉంటారో వాళ్ళు టెన్త్ క్లాస్ నుంచే ఒక్కసారిగా ఇంటిగ్రేటెడ్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటారో ఆ పిల్లలకి ఈ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ద్వారా జరిగే సెట్ ద్వారా ఇంటిగ్రేటెడ్ బీటెక్ వెళ్ళే అవకాశమే ఏపీ ట్రిపుల్ ఐటీస్ అంటున్నాం మనం ఏపీ ట్రిపుల్ ఐటీస్ అని పిలుస్తాం అయితే ఈ సంవత్సరానికి అది సెప్టెంబర్ ఆరుతో లాస్ట్ డేట్ అయిపోయింది అప్లికేషన్ అయినప్పటికీ సెప్టెంబర్ పదకొండు వరకు సెప్టెంబర్ పదకొండుతో ఒక ఫైన్తో ఒక థౌజండ్ రూపీస్ ఫైన్తో ఆలస్ రుసంతో ఉంది అయితే వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం అప్లికేషన్లు ఇప్పుడు ఇస్తున్నారు పెట్టుకోండి అని చెప్పడం కాదు కానీ అసలు ఒక కంప్లీట్ పిక్చర్ ఏపీ ట్రిపుల్ ఐటీస్ అంటే ఏంటి ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి యొక్క విద్యార్హత ఏంటి టెన్త్ క్లాస్ విద్యార్హత ఉండాలి అండ్ ఆ విద్యార్థులు టెన్త్ క్లాస్ మొదటి ప్రయత్నంలోనే పాస్ అయి ఉండాలి ఏజ్ చూసుకునేటప్పటికీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ టైంకి ఖచ్చితంగా పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ళ లోపు ఉండాలి అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే ఇరవై ఒకటి ఏళ్ళ లోపు ఉన్నా సరే ఇబ్బంది ఏమీ లేదు సో ఈ ఎగ్జామ్ అంతా కూడా పేపర్ పెన్సిల్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారని చెప్పుకున్నాం కదా పేపర్ పెన్సిల్ అనమాట బుక్లెట్లో క్వశ్చన్ ప్రింట్ అవుతుంది ఆ క్వశ్చన్ మనం చూసి దానికి ఆన్సర్ మళ్ళీ ఓఎంఆర్ షీట్లో పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట షీట్లో పెట్టాలి కాబట్టి టెన్త్ క్లాస్ పిల్లలు ఎవరైనా సరే టెన్త్తోనే బీటెక్ చదవాలన్న ఆలోచన ఉన్న పిల్లలు వీళ్ళు టెన్త్ క్లాసు సిలబస్ మీద మంచి గ్రిప్ సంపాదించుకొని ఎందుకంటే ఆ స్టాండర్డ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీ యొక్క కెరీర్ని మలుసుకోవాల్సిందిగా ఈ వీడియో చేస్తూ ఉన్నాను అండ్ సో మరిన్ని ఇటువంటి వీడియోస్కి మీకు కావాల్సినట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియపరచండి వాటి మీద కూడా సమాచారాన్ని సేకరించి మీకు వరకు నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది